హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. మామిడికాయలు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. మనం నీళ్ళల్లో వేసుకున్న కాయలను ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తుడిచిపెట్టుకున్న కాయలను తొడియాలు కోసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల జీడి ఉంటుంది, అది శుభ్రం చేసుకోవాలండి. మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా ముక్క ముక్క తుడుచుకోవాలండి.
ఈ విధంగా కనుక మనం ఆవకాయ పట్టుకున్నట్టయితే సంవత్సరం అంతా మనకు నిల్వ ఉంటుందండి. మొక్క మెత్తపడదు, రంగు కూడా మారదండి. ప్లాస్టిక్ డబ్బాలో కనుక మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం తర్వాత కూడా మనకు అలాగే ఫ్రెష్గా ఉంటుందండి. పచ్చడి పాడవదు అసలుకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.